రాష్ట్రంలోని మోడల్ స్కూల్ ఉపాధ్యాయులను వెంటనే బదిలీ చేయాలని మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. సుదీర్ఘ కాలంగా విధులు నిర్వహిస్తున్న తమకు పిల్లల పోషణకు దూరం అవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. నా పేరు ఉట్టి అరవింద్ ఘోష్, వర్కింగ్ ప్లేస్ టీఎస్ఎంఎస్ జక్కపల్లి నర్సాపూర్ మండల్ మెదక్ డిస్టిక్. గత 2013లో కాంగ్రెస్ గవర్నమెంట్ చేత స్థాపించబడిన ఈ ఆదర్శ పాఠశాలలు ఏదైతే మోడల్ స్కూల్స్ అంటామో వీటిల్లో ఇప్పటికీ 11 సంవత్సరాలు అంటే దశాబ్దం దాటిపోయి ఇప్పుడు పుష్కర కాలంలోకి ఎంటర్ అయిపోయాము. 11 సంవత్సరాలు పూర్తయి 12 సంవత్సరాలు ఎంటర్ అయిపోయాము. ఇప్పటికీ ఒక్కసారి కూడా మాకు ట్రాన్స్ఫర్స్ కానీ ప్రమోషన్స్ కానీ హెల్త్ కార్డులకి ఏ బెనిఫిట్ కూడా మాకు కలగజేయలేదు. చాలామంది టీచర్స్, చాలామంది లేడీస్ ఎంప్లాయీస్ అయితే వాళ్ళ యొక్క బాధ వర్ణాతీతం. వాళ్ళు దూరంగా ఫ్యామిలీస్కి ఇటు స్కూల్స్కి దూరంగా ఉంటూ ఇది కేవలం 3800 మంది ఉపాధ్యాయుల సమస్య కాదు, వాళ్ళ కుటుంబాల సమస్య. ఎంతోమంది హెల్త్ ఇష్యూస్తో దగ్గర ఇప్పటి వరకు నియర్లీ 33 మెంబర్స్ వరకు చనిపోయారు. వీళ్ళెవరికి కూడా కాంపిషనరీ అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఏ బెనిఫిట్స్ కూడా మోడల్ స్కూల్స్ వాళ్ళకి కారుణ్యములు ఏమీ జరగలేదు. ఇప్పటికీ 010 ఇప్పటికి కూడా మాకు శాలరీస్ 15వ తారీఖు దాటిన తర్వాత థర్డ్ వీక్లో వస్తుంది శాలరీ కూడాను. మెయిన్ ట్రాన్స్ఫర్ సార్, మెయిన్ బదిలీలు. ముఖ్యంగా తెలంగాణ రేవంత్ అన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరికీ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో అన్ని గవర్నమెంట్ సెక్టార్స్కి ట్రాన్స్ఫర్ జరిగే బదిలీలు ఒక్క మోడల్ స్కూల్ వ్యవస్థకి తప్ప. మేము రేవంత్ సార్ని కోరుకునేది ఏంటంటే, ఈరోజు మేము ఇక్కడ అందరూ గ్యాదర్ అయ్యాం, ప్రత్యక్షంగా 200 మంది వచ్చారు, పరోక్షంగా చాలామంది ఇంకా ఈరోజు వర్కింగ్ డే కాబట్టి స్కూల్స్లో ఉండడం జరిగింది. మా అభ్యర్థన ఒకటే, ఇది నిరసన కాదు, కేవలం మా ఆవేదన. మేము కోరుకునేది అందరికీ, మీరు ఆ కోర్టు కేసు అతీతంగా, సబ్జెక్ట్ టు ద కోర్టు కేస్, ప్లీజ్ ట్రాన్స్ఫర్ యాజ్ వీ రిక్వెస్ట్ యూ రేవంత్ అన్న సార్. మహిళా ఎమ్మెల్యేలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపాడు మండలం సారపాక ప్రధాన సెంటర్ లో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా దిష్టబొమ్మ దహనం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి మహిళల పట్ల చిన్న చూపుతో మాట్లాడితే తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో మరి మహిళా శాసనసభ్యులైనటువంటి సబితా ఇంద్రారెడ్డి, అదేవిధంగా మరి సునీతా లక్ష్మారెడ్డి, ఈ మహిళలని కూడా చూడకుండా సీఎం రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమారక గారు అనుచిత వ్యాఖ్యలు చేసి మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడటం అనేది ఎంతవరకు సమంజసం, అది కరెక్ట్ కాదు అని తెలిసి కూడా ఒక సీఎం వాదాలో సీఎం వాదాన్ని మర్చిపోయి ఆయన మరి అట్లా మాట్లాడటం అనేది యావత్తు తెలంగాణ మహిళా లోకం మొత్తం కూడా ఖండిస్తున్నా కానీ ఇంతవరకు దాని మీద వాళ్ళు స్పందించకపోవడం చాలా బాధాకరం. సీఎం రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఆయన సీఎం అవుతాడని ఆయనే అనుకోలేదు, అనుకోకుండా వచ్చి పడినటువంటి సీఎం పదవిని అది ఏ విధంగా ఉపయోగించుకోవాలో తెలియక ఆయన పదవి కాపాడుకోవడం కోసమే ఆయన చేస్తున్నటువంటి విధానం మనం అందరికీ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఆయన గెలిచి ఈరోజు ఇప్పటికీ 8 నెలలు గడిచినప్పటికీ కూడా ప్రజా సమస్యలను గాలికి వదిలేసి ఇటు ఇప్పుడు వర్షాలు భయంకరంగా వర్షాలు పడుతూ ఉన్నాయి, అదేవిధంగా వరదలు వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. గ్రామాల్లో ఇప్పటి వరకు పారిశుద్ధ కార్యక్రమాలు ఏమీ చేయకుండా అసలు ఈ పనులన్నీ పక్కన పెట్టేసి కేవలం గవర్నమెంట్ని కాపాడుకునే పనిలోనే ఈ మంత్రులందరూ కూడా ఈ ప్రతిపక్ష ఎమ్మెల్యేలని కొనేసి పార్టీని కాపాడుకునే పనిలోనే ఉన్నారు తప్ప రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పట్ల వీరికి ఎటువంటి చిత్తశుద్ధి లేనట్టు కనిపిస్తా ఉంది. తెలంగాణ ఆడబిడ్డలు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ మహిళా శాసనసభ్యులు సవిత ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిల పైన సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బగ్గుమన్న చెన్నూరు బీఆర్ఎస్ నేతలు. రేవంత్ రెడ్డిని వెంటనే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ఆడబిడ్డలకు బేషరతగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నిరసనగా చెన్నూరు పట్టణంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఏదైతే నిన్న అసెంబ్లీ సాక్షిగా ఈ యొక్క రేవంత్ రెడ్డి మన రాష్ట్ర ముఖ్యమంత్రి అని చెప్పుకోవడానికి నిజంగా సిగ్గుగా అవమానంగా ఉంది. మన తెలంగాణ ఆడబిడ్డలు, అది కూడా శాసనసభ్యురాలైనటువంటి సబితా ఇంద్రెడ్డి గారు కానీ సునీతా రెడ్డి గారిని కానివ్వండి, ఇద్దరిని కూడా అవమానించే పదజాలతోని ఈ యొక్క వీరిని నమ్ముకుంటే
మీ బతుకు బస్ స్టాండ్ అవుతుందని చెప్పి ఒక మహిళల పట్ల సభా సాక్షిగా దురుసుగా మాట్లాడిన రేవంత్ రెడ్డికి నిరసనగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కేటీఆర్ గారి పిలుపు మేరకు రేవంత్ రెడ్డి గారి దిష్టిబొమ్మల దహనం చేద్దామనుకుంటే ముందస్తు అరెస్టు చేసి ఈ పోలీసు వాళ్ళు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఇది ప్రజాపాలన అనే పేరుతోనే ప్రజలను వంచిస్తూ ప్రజల్ని మోసం చేస్తూ ప్రజలకి అబద్ధాల మాటలు చెబుతూ ఈ యొక్క రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతూ ఈ యొక్క ప్రభుత్వాన్ని నడిపిస్తున్న రేవంత్ రెడ్డికి ఖచ్చితంగా ప్రజలే గుణపాఠం చెప్తారు. మరీ ముఖ్యంగా మహిళల్ని ఆడబిడ్డల్ని అవమానించిన ఈ రేవంత్ రెడ్డికి ఖచ్చితంగా రేపు జరగబోయే ఎటువంటి ఎన్నికలైనా కూడా భవిష్యత్తులో ఆడబిడ్డలే చెప్పుతోని కొట్టేటట్టుగా అతనికి ఓటుతోని ఖచ్చితంగా అతన్ని కిందకు దించి మరి ఆడబిడ్డలంటే రాష్ట్రంలో ఏమవుతుంది అనేది నిరూపిస్తారని చెప్తా ఉన్నాను. ప్రజాపాలన అని చెప్తా ఉన్నారు మీరు, ప్రజాపాలన కాదు, ప్రజల్ని రోడ్డు కీల్చే పాలన. హైదరాబాద్లో చూసుకోండి, ఎవరైనా కూడా విద్యార్థులు, ఇటు ఉద్యోగస్తులు, ఇటు మహిళలు, అనేక వర్ణాల వాళ్ళు ఈరోజు రోడెక్కి హైదరాబాద్ నిరసన కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ న్యాయమైనదని గుర్తించి 7 న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం తీర్పు ఇవ్వడం సంతోషంగా ఉందని ఎంఆర్పీఎస్ నేతలు సంబరాలు జరుపుకున్నారు. ఎంఆర్పీఎస్ గత 30 అలుపెరగని పోరాటం చేసిందన్నారు. ఎస్సీలను ఏబిసిడిలుగా వర్గీకరించడం ద్వారా ఉపకులాలకు అన్ని రంగాల్లో న్యాయం జరుగుతుందని మాదిగ యూత్ అన్నారు. గౌరవ శ్రీ మందక్ష మాదే గారి నాయకత్వంలో గత 30 అనేక పోరాటాలు చేస్తూ అనేక అవమానాలు ఎదుర్కొంటూ అనేక కుట్రలు, అనేక కుతంత్రాలు, అనేక శక్తులు మాదిగ జాతిని విచ్ఛిన్నం చేయాలని పగబట్టి ప్రతీకారం తీర్చుకోవాలని ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ఈరోజు మందకృష్ణ మాదిగ నాయకత్వంలో అంతిమంగా ఏబిసిడి వర్గీకరణ సుప్రీంకోర్టు ద్వారా సాధించుకోవడం మాదిగ జాతి నిజంగా గర్వకారణం. ఈరోజు మాదిగల యొక్క ఆనందానికి అవధులు లేవు, హద్దులు లేవు. ఎన్ని 30 సంవత్సరాలుగా మా పిల్లల్ని ప్రాణాలు వదిలేసుకున్నాం, మా పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు. మేము 30 సంవత్సరాలుగా రోడ్డు మీద ఉద్యమం చేస్తున్నాం. ఏ రోజు కూడా మా ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేసినా ఏ రోజు వెనక్కి పోకుండా మందకృష్ణ మాదిగ అన్న నాయకత్వంలో 30 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నాం. ఏదైతే 5 సుప్రీంకోర్టు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కోర్టులో కొట్టేయడం జరిగింది, హైకోర్టులో కొట్టేశాడు అంటే ఈరోజు ఆ జడ్జిమెంట్ని ఈరోజు కృష్ణన్న నాయకత్వంలో సుప్రీంకోర్టు పైన కోర్టుల మీద మాకు అపారమైన నమ్మకం ఉన్నది, మాకు గౌరవం ఉన్నది కాబట్టి కోర్టు ద్వారా సాధించుకోవాలనే ఉద్దేశంతో కోర్టుకు పోతే ఇవాళ 7 జడ్జిలతో ఇవాళ వర్గీకరణ అనుకూలంగా తీర్పించడం జరిగింది. మహిళా ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డులో బీఆర్ఎస్ నేతలు రాస్తారోకో చేశారు. బొమ్మ దహనానికి ప్రయత్నం చేయగా దిష్టిబొమ్మను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాస్తారోకో చేసిన బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి ముషిరాబాద్ పోలీస్ స్టేషన్ తరలించారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా అయితే తెలంగాణ మహిళలని, మహిళా శాసనసభ్యులని కించపరిచే విధంగా ఆయన చేసిన వ్యాఖ్యలను వెంటనే ఆయన ఉపసంహరించుకొని మొత్తం తెలంగాణ మహిళా లోకానికి కూడా క్షమాపణలు చెప్పాల్సిన అవసరం ఉందని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, మీరు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి, తెలంగాణ సంస్కృతిలో మహిళలకి ఒక గౌరవం, ఒక మర్యాద ఉన్న విషయాన్ని మీ మర్చి సోయ లేకుండా మీరు నిన్న చేసిన వ్యాఖ్యలని అందరూ కూడా తెలంగాణ సమాజమే అసహించుకుంటుందన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డిది ఉన్మాద భాష అని సీఎం పదవికి కళంకం అన్నారు. మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తే తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. నువ్వు పుట్టిందే బీఆర్ఎస్ పార్టీలే కదా, టీఆర్ఎస్ పార్టీలే కదా. రేవంత్ రెడ్డి గారు పుట్టిందే టీఆర్ఎస్ పార్టీల. ఇదే జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో 2003 నవంబర్ 13 నాడు మహబూబ్నగర్ సభలో జరిగినటువంటి సభలో కేసీఆర్ గారి సమక్షంలో నేనే కదా కనబడిపించింది. మర్చిపోయినవా? పుట్టిన పుట్టుకమే కాంగ్రెస్లో ఉండేట్లే ఎందుకే మున్సిపాల్టీ నాకు అర్థం కాదు. కానీ నీకున్న కారణాల చేత నువ్వు జాయిన్ అయినావు, తెలుగుదేశంలో జాయిన్ అయినావు, ఆ తర్వాత కాంగ్రెస్ జాయిన్ అయినా నేనేం ఎత్తిపోవలేదు ఎవరు కూడా. అని నీకు నీవే కదా మాట్లాడింది, ఎందుకు మాట్లాడాలి? ఏమవసరం ఉంది? గుర్తు చేయడం మా బాధ్యత కాబట్టి గుర్తు చేస్తాను. ఇక ఒక మాట కన్నా మీరు కట్టుబడి ఉన్నారా?
మాటలు ఇంత పొడవు గుర్తోళ్ళు పెట్టినంటే అబ్బా ఇవ్వ పెద్ద పైగంబరే, రాజకీయ పైగంబరే అన్నట్టు ఉంటుంది. మాస్టర్ కి టీవీ, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాస్టర్ కి టీవీ.